నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏపీ ఎలక్షన్స్ సంబంధించి ఇప్పటికి చాలా పోల్స్ వచ్చినాయి, సర్వేలు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ కొత్త సర్వేలు వచ్చాయి, మళ్ళీ వీళ్ళు గెలుస్తారు అని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? యా, మామూలుగానే మనకి ప్రీ పోల్ సర్వేలు అనేవి బాగా పెరిగిపోయినాయి ఇండియాలో, ఇంతకు ముందు కంటే కూడా బాగా పెరిగాయి. మరి ఏపీకి సంబంధించి మాత్రం చాలా కాంట్రడిక్టరీ సర్వేలు, ఒక సర్వేకి ఒక సర్వేకి సంబంధమే లేదు. సో గతంలో ఇండియా టుడే సర్వే వచ్చింది, ఇండియా టుడే సర్వే ఏమో క్లియర్గా తెలుగుదేశం విన్ అవుతుందని చెప్పింది. దానికి ఆపోజిట్గా ఇండియా టీవీ సర్వే, టైమ్స్ నౌ సర్వే, పొలిటికల్ సెంట్రిక్ సర్వే ఇలాంటి కొన్ని వచ్చాయి. అవేమో క్లియర్గా టైమ్స్ నౌ ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. సో మొన్న మనం చెప్పుకున్నాం జన్మత్ సర్వే, జన్మత్ సర్వే పొత్తు తర్వాత వైసీపీకి బలం పెరిగిందని చెప్పింది. అయితే ఇప్పుడు కొత్తగా మూడు సర్వేల గురించి మనం మాట్లాడదాం. మూడు సర్వేలలో ఫస్ట్ది ఏబీపీ సీ వాటర్ సర్వే. ఏబీపీ అని తెలుగులో కూడా వాళ్ళ ఛానల్ ఉంది, మ్యాగజైన్ ఉంది, న్యూస్ పేపర్ అన్ని వెబ్ అన్నీ ఉన్నాయి. సో ఏబీపీ సీ వాటర్ సర్వే ఏం చెప్తుందంటే కూటమికి 20 సీట్లు వస్తాయి. ఇది వచ్చి ఓన్లీ నేషనల్ లెవెల్లో చేసిన సర్వే కాబట్టి అసెంబ్లీ సీట్ల గురించి చెప్పలేదు, ఓన్లీ లోక్సభ. సో కూటమికి 20 సీట్లు వస్తాయి, 44.7% వస్తుంది అనేది ఏబీపీ సర్వే చెప్తుంది. వైసీపీకి 5 సీట్లు వస్తాయి, 41% మాత్రం ఓట్లు వస్తాయి. కాంగ్రెస్కి 3% వస్తుంది. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ప్లస్ మిత్రపక్షం, సిపిఐయా సిపిఎమ్మా ఇంకా తేలలేదు అవన్నీ. సో క్లియర్గా ఏబీపీ సీ ఓటర్ సర్వే కూటమి అధికారంలోకి వస్తుంది అనేది చెప్పింది. ఇక న్యూస్ 18 సర్వే, న్యూస్ 18 అంటారు దీన్ని, నెట్వర్క్ 18 అని కూడా అంటారు. వీళ్ళది నేషనల్ లెవెల్లో ఛానల్స్ ఉన్నాయి. వీళ్ళు సర్వే చేశారు. వీళ్ళు ఫస్ట్ దేశవ్యాప్తంగా చేసిన సర్వేలో 543 లోక్సభ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమికి 411 వస్తాయి. మామూలుగానే బీజేపీకి ఒక టార్గెట్ పెట్టుకునింది 2024 ఎలక్షన్లో వాళ్ళకి ఎన్డీఏ కూటమికి 400, బీజేపీకి సొంతంగా 370, ఇది వాళ్ళ టార్గెట్. ఆ వైపుగా వర్క్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం టార్గెట్ కంటే ఎక్కువ వస్తున్నాయి ఎన్డీఏకి. అయితే బీజేపీకి మాత్రం అయితే 350 వస్తున్నాయి, ఎన్డీఏకి అయితే 411 411 వస్తాయి. ఇండియా కూటమికి 105 మాత్రం వస్తాయి, ఇతరులకు 27 వస్తాయి అనేది వీళ్ళు చెప్తున్నది. ఎన్డీఏకు 48% వస్తుందని, ఇండియా కూటమికి 32% అని, ఇతరులకు 20% అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కూటమికి 18 సీట్లు వస్తాయని చెప్తున్నారు లోక్సభ స్థానాలు. వైసీపీకి 7 సీట్లు వస్తాయని చెప్తున్నారు. కాంగ్రెస్కి 3% ఓట్లు మాత్రం వస్తాయి, సీటు రాదు. వైసీపీకి ఏమో 44%, కూటమికి ఏమో 50% ఓట్ల షేర్ అనేది వీళ్ళు చెప్తున్నారు. అదే వీళ్ళే తెలంగాణలో కూడా సర్వే చేశారు. తెలంగాణలో బీజేపీ అధిక స్థానాలు గెలుచుకుంటుందని చెప్తున్నారు, 8 స్థానాలు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇదొక్క సర్వేనే బీజేపీకి అధిక స్థానాలు వస్తాయని చెప్పింది. ఎందుకంటే ప్రతి సర్వే కూడా ఇక్కడ అంత కాంట్రడిక్టరీ లేదు సర్వేలలో. ప్రతి సర్వే కూడా కాంగ్రెస్కే ఎక్కువ వస్తాయని చెప్తున్నారు, 2 ప్లేసు బీజేపీ, 3 ప్లేసు బీఆర్ఎస్, 4 ఎంఐఎం అనేది ప్రతి సర్వే. కానీ ఈ ఒక్క సర్వే, ఈ న్యూస్ 18 అనే సర్వే మాత్రం బీజేపీకి 8 సీట్లు వస్తుందని చెప్తున్నారు, కాంగ్రెస్కు 6 సీట్లని, బీఆర్ఎస్కు 2, ఎంఐఎం 1. ఇది ఈ సర్వే చెప్తున్నది. ఇక ఓట్ల షేర్కి వచ్చేసరికి ఇది ఒక విచిత్రం. మామూలుగా బీజేపీకి 8 సీట్లు, కాంగ్రెస్కి 6 కదా, కానీ ఓటు పర్సంటేజ్ తీసుకున్నప్పుడు కాంగ్రెస్కి 34%, బీజేపీకి 28%, అంటే 6% ఓట్ల తేడా ఉన్నప్పటికీ 2 సీట్లు వస్తుంది అనేది వీళ్ళు చెప్పేది. అంటే ఇదేమి అసంబద్ధం కాదు, కాకపోతే కొంత ఆడ్గా ఉంది. తర్వాత బీఆర్ఎస్కు 27%, అంటే 1% తక్కువ బీజేపీ కంటే, కానీ సీట్లలో తేడా మాత్రం 6% తేడా ఉంది. ఇది అంటే ఈ రెండు ఏబీపీ అండ్ న్యూస్ 18 దీన్ని తెలుగుదేశం మీడియా విపరీతంగా హైలైట్ చేసింది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో ఈ న్యూస్ 18ది వచ్చింది. ఇక సాక్షి కానీ వైసీపీ వాళ్ళు దీన్ని అసలు పట్టించుకోలేదు. అదే టైంలో పొలిటికల్
క్రిటిక్ అనే ఒక సర్వే వచ్చింది. జన్మత్తది కూడా మొన్న వైసీపీని వస్తుందనింది. ఆ సర్వేని తెలుగుదేశం మీడియా జ్యోతి కానీ ఏనాడు కానీ ఎవరు కానీ దాన్ని పట్టించుకోలేదు. అట్లాగే పొలిటికల్ క్రిటిక్ను కూడా వాళ్ళు పట్టించుకోలేదు. కానీ పొలిటికల్ క్రిటిక్ ఏం చెప్తుందంటే వైసీపీకి 121 వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ 5, 5 యాడ్ అవ్వచ్చు, 5 తగ్గచ్చు, ఏదేమైనా 121 పాయింట్. ఇక కూటమికి 54 మాత్రం వస్తాయి, ప్లస్ ఆర్ మైనస్ 5 అనేది వాళ్ళు చెప్పారు. కాంగ్రెస్కి 2.5% వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఓట్ల షేర్ తీసుకుంటే 49.5 వైసీపీకి వస్తాయి, 43% కూటమికి వస్తుంది. ఇది ఈ సర్వే చెప్తున్నది. అంటే ఈ మూడు సర్వేలలో ఇప్పుడు మనం చెప్పుకున్న మూడు సర్వేల్లో రెండు సర్వేలు, ఏబీపీ సీవోటర్ అండ్ న్యూస్ 18, ఈ రెండు సర్వేలు క్లియర్గా తెలుగుదేశం కూటమి, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది అనేది క్లియర్గా చెప్తున్నారు. ఎక్కడ హంగు లేదు. ఇటుపక్క పొలిటికల్ క్రిటిక్ కానీ జనమత్ కానీ వీళ్ళేమో క్లియర్గా వైసీపీ అధికారంలోకి వస్తున్నారు. అంతే, కంప్లీట్గా రెండు క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి సర్వేలు. మనం చెప్పుకో చాలా సర్వేలు ఇలాగే ఉన్నాయి, ఏది కూడా దగ్గరగా లేదు. అంటే హంగు వస్తుందని ఏది చెప్పట్లే. ఒకటి తెలుగుదేశం కూటమి వస్తుందని, ఇంకొకటి వైసీపీ వస్తుందని, రెండుగా విడిపోయినట్టుగా అనిపిస్తుంది. దీనివల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే సర్వేల్ని నమ్మడం జనాలు మానేస్తారు. ఇది తెలుగుదేశం వాళ్ళు హైలైట్ చేశారంటే ఇది వీళ్ళ సర్వే, సాక్షి చేసిందంటే ఇది వీళ్ళ సర్వే అనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా వేరే సర్వేలను వాళ్ళు హైలైట్ చేయరు, తమకు అనుకూలం ఉన్నదే చేస్తారు. రెండోది, న్యూస్ 18 అనేది నేషనల్ లెవెల్లో బీజేపీకి అనుకూలంగా ఉంటుంది అన్న అభిప్రాయం ఉంది. అందుకనే తెలంగాణలో కూడా 8 వస్తుంది అని చెప్పారు. నిజానికి బీజేపీ వాళ్ళే అంత స్ట్రాంగ్గా చెప్పుకోవట్లేదు 8 వస్తాయని. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా క్లియర్గా కాంగ్రెస్ గెడ్జ్ ఉంది, కానీ సర్వే మాత్రం అలా చెప్తుంది. ఏదేమైనా అక్కడ తెలుగుదేశానికి వచ్చిందంటే అర్థం ఉంది కూటమికి. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా ఒకవైపున అయితే లేదు, అక్కడ క్లియర్గా ఇటైనా అటైనా టైట్గానే ఉంటుంది అనేది అందరూ చెప్తున్నది. కాకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక వైసీపీకి బలం పెరిగిందన్న ఒక వాదనని వైసీపీ ఈ మధ్య మెల్లమెల్లగా రకరకాలుగా రూపాల్లో ప్రచారం చేస్తుంది. దానికి ప్రధానంగా వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే బీజేపీ వల్ల ఇటు ముస్లిం ఓట్ల కానీ ఇటు వీళ్ళు క్రిస్టియన్ ఓట్ల కానీ తేడా ఉంటుంది. ఎందుకంటే క్రిస్టియన్స్ కూడా చాలా బలంగా ఉంటారు అక్కడ. వాళ్ళందరూ పేరుకి హిందూ అనే రాసుకుంటారు, కానీ సర్టిఫికేట్లో వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ తెలుసు. వాళ్ళు 20% దాకా ఉంటారు అనేది ఒక అంచనా. అట్లాగే 9%, 10% వరకు ముస్లిం పాపులేషన్ ఉంటుందని అర్థం ఒక అంచనా ఉంది. దాన్ని బట్టి పెద్ద ఎత్తున వాళ్ళు దూరం అవుతారు. దానివల్ల కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి ఇది యాంటీగా ఉండదు. అట్లాగే బీజేపీ తరపు నిలబడే క్యాండిడేట్లు ఒకే ఒక స్థానం తప్ప మిగతా 9 స్థానాల్లో కూడా గెలిచే పరిస్థితి లేదనే నివేదికలు కూడా వస్తున్నాయి. ఇదంతా కూడా మేబీ వైసీపీనే ఫ్లోట్ చేస్తుండొచ్చు. ఇంకా కూడా క్యాండిడేట్లు అక్కడ అనౌన్స్ చేయలేదు. సో బీజేపీకి ఇచ్చిన 10 సీట్లు 9 వైసీపీ ఖాతాలు వేసుకోండి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో దీనివల్ల తెలుగుదేశానికి బాగా దెబ్బ తగులుతుందన్న వాదనని బలంగా తీసుకొస్తున్నారు. కానీ తెలుగుదేశం ఏం చెప్తుందంటే అదంతా అబద్ధం. ఎందుకంటే బీజేపీ వల్ల ఆ బీజేపీకి ఉండే 1%, 1.5% ఓట్ల షేర్ మాకు వస్తుంది. అది చాలా దగ్గర, ఇప్పుడు 10,000 ఓట్లే ఉన్నాయనుకోండి ఒక దగ్గర, 10,000 ఓట్లు కూడా చాలా చోట్ల చాలా ఇంపార్టెంట్ ఫైట్ టప్పుగా ఉన్నప్పుడు. ఆ రకంగా బీజేపీ మాకు వెళ్ళిపోతుంది. రెండోది, మైనార్టీ ఓట్లు ఆల్రెడీ జగన్ వైపు ఉన్నాయి కాబట్టి కొత్తగా మాకు వచ్చే నష్టం ఏం లేదు. దాని నుంచి ఆల్రెడీ జగన్ వేద్దామని వాళ్ళు అనుకున్నారు, సో మాకేం రాదు. ఒకవేళ బీజేపీకి యాంటీగా మైనార్టీ ఓట్లు ఉన్నాయనుకుంటే జగన్ ఎప్పటి నుంచో బీజేపీతోనే ఉన్నాడు కదా, బీజేపీ జగన్ని సపోర్ట్ చేస్తుంది కదా. కాబట్టి బీజేపీ అనేది క్రైటీరియా కాదని తెలుగుదేశం వాదిస్తుంది. ఇవన్నీ తేలాలంటే ఎన్నికల తర్వాత కానీ మనకి క్లారిటీ రాదు. ఇప్పుడు మనం 100% చెప్పలేము. ఓకే సార్.